స్త్రీలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన కేసులు విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ పశ్చిమ గోదావరి అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ దుర్గాప్రసాద్ రావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కోటదిబ్బలో స్త్రీలు బాలికలపై జరిగే అత్యాచారాల విచారణకు ఏర్పాటు చేసిన పోక్సో కోర్టును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్త్రీలు చిన్నపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయని కేసులు త్వరితగతిన పరిష్కరించి దోషులకు శిక్ష విధించేందుకు అందరూ సహకరించాలన్నారు. ఇది చాలా సున్నితమైన యాక్ట్ అన్నారు. ఇప్పటి వరకు ఈ కోర్టు జిల్లా కోర్టు భవన సముదాయంలో ఉండేదని అక్కడ స్థలం తక్కువగా ఉండి ఇరుకుగా ఉండడంతో వేరొక భవనం కావాలని జిల్లా కలెక్టర్ని కోరిన వెంటనే ఈ భవనాన్ని కేటాయించారని జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే భవనం త్వరితగతిన ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా జడ్జి భీమారావుకి ఏలూరు బార్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి భీమారావు, జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు, జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. We convey our good wishes and also the thanks to collector and his co-op for providing us a good building. Atlage ee bhavanani ee roju mana maarpulato anukoolanga prarambham chesukodaniki jilla judge garu vaari sibbandi kuda kashtapaddaru. Vaariki kuda nenu abhinandanalu teliyajestunnanu. Alage vaarito paatu బార్ అసోసియేషన్ కూడా, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు, వారి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, తదితర బార్ అసోసియేషన్ మెంబర్స్ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేయడానికి మనకు సహకరించారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంలో నేను కోరుకునేది ఒకటే, ఒక మంచి వసతి మనకు వచ్చింది. ఈ యాక్ట్ అనేటువంటిది నేను మొదటి నుంచి మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్తాను, చాలా సున్నితమైనటువంటి యాక్ట్ ఇది. ఎందుకంటే మనం చూస్తున్న సమాజంలో స్త్రీల మీద, ముఖ్యంగా చిన్నపిల్లల మీద కూడా లైంగిక అత్యాచారాలు పెరిగిపోయాయి. వాటిని తొందరగా అరికట్టి నిందితులకి శిక్ష పడేటట్టు చేయవలసినటువంటి బాధ్యత అందరిది ఉంది. అందుకోసం త్వరితగతిన ఈ కేసులు విచారణ జరగడానికి తమ వంతు అందరూ కూడా, ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వారు సహకరించాలి. రేపటి నుంచి ఈ కోర్టుని మనం ఈ కోర్టులో విచారణలు అవి జరుపుకోవడానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంలో అందరినీ కోరుతున్నాను.